ఈ అమావాస్య రోజున ఎవరైతే నిమ్మకాయలను ఉపయోగించి ఇప్పుడు చెప్పే ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది అని చెప్పొచ్చు. ఇక వారికి వద్దన్నా డబ్బే డబ్బు. ముఖ్యంగా నిమ్మకాయలను ఉపయోగించి ఎలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలో ఇప్పుడు మనము చూద్దాము. నిమ్మకాయ మంచి కోసము చెడు కోసము ఉపయోగిస్తూ ఉంటామండి. చాలామందికి కూడా ఏంటంటే కష్టాలు ఉంటూ ఉంటాయి, వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చాలామంది సతమతం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఏంటంటే అమావాస్య తిథి చక్కగా కలిసిస్తుంది అని చెప్పొచ్చు. అమావాస్య రోజున మంచి చేసుకోవచ్చు చెడు చేసుకోవచ్చు. మన పురాణాల ప్రకారం ఏంటంటే అమావాస్యను చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ మన వైపు ఏంటంటే అమావాస్య అంటే చాలా మటుకు కూడా భయపడుతూ ఉంటారు. అమావాస్య రోజున ఏదైనా చెడు వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల ఏంటంటే అమావాస్య రోజున చక్కగా పూజలు చేసి లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి అమావాస్య రోజున పూజలు చేస్తే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహాన్ని అమ్మవారి కటాక్షాన్ని పొందినవారవుతారని చాలా చోట్ల కూడా అలా చేస్తూ ఉంటారు. చాలా మటుకు ఇప్పుడు కూడా మనం ఏంటంటే అమావాస్య రోజున అమ్మవారికి పూజలు జరిపిస్తూ నిర్వహిస్తూ ఉంటారు చాలామంది కూడా, ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటికి రావాలని. అలాంటి పవిత్రమైన ఈ అమావాస్య చాలా శక్తులను ఉండే అమావాస్య రోజు కానివ్వండి, లేదంటే రేపు అమావాస్యకి ముందు మంగళవారం అండి, రేపు కానివ్వండి, మీరు అమావాస్య తిథి రోజు కానివ్వండి, ఈ పరిహారాన్ని పాటించుకొని చూడండి. తప్పనిసరిగా మీకు ఎలాంటి కష్టాలున్నా సరేనండి మీరు బయటపడవచ్చు. మనకు రేపు కూడా రాహుకాలం ఉంది, 3 నుంచి 4 గంటల సమయంలో ఉంటుంది. అలాగే ఏంటంటే ఎల్లుండి కూడా రాహుకాలం ఉంటుంది. ఆ కాలంలో ఏంటంటే దరిద్ర బాధలు, దరిద్ర జాతకము ఉన్నవారు, అలాగే జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నవారు, రాహుకేతు దోషాలు ఉన్నవారు తప్పనిసరిగా ఏంటంటే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చెయ్యండి. చాలామందికి ఏంటంటే నిమ్మడొప్పల్లో దీపం కలిసి రాదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే మట్టి ప్రమిదలు దీపారాధన చెయ్యడమే చాలా వరకు విశిష్టమైనది అని మన పండితులు కూడా చెబుతున్నారు. అలా ఏంటంటే మీరు దుర్గాదేవి ప్రాంగణం అంటే ప్రాంగణంలో ఎక్కడైనా ఒక చోట చక్కగా ఉండి అక్కడ మీ సంకల్పాన్ని చెప్పుకొని మీ దరిద్ర బాధలు అలాగే మీకు ఉండే జాతకరీత్యా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తొలగించమని దుర్గాదేవిని చక్కగా నమస్కరించుకొని నువ్వుల నూనెను పోసి 1-2 ఒత్తులను వేసి దీపారాధన చేసి అమ్మవారిని పూజించుకొని ఇంటికి రండి. చక్కగా ఉంటుందండి. ఎవరికైతే ఇలాంటి సమస్యలు, ఆడవాళ్లకు కూడా పర్సనల్గా సమస్యలు ఉంటూ ఉంటాయి, అలాంటి వారు కూడా చక్కగా బయటపడవచ్చు. ఇక మగవారికి కూడా అండి, పెళ్ళిళ్ళు జరగకపోవడం, జాతకరీత్యా రాహుకేతు దోషాలు ఉండడం, అంటే ఏదైనా దోషాలు పట్టి పీడించడం ఇలాంటివి ఉంటాయి కదా, వాటి నుంచి మీరు త్వరగా బయటపడవచ్చు. ఈ అమావాస్య రోజు ఈ పని అయిపోయింది కదండి, ఈ అమావాస్య రోజు ఈ పనిని చేసి చూడండి. మనం ఏంటంటే ఎంత చేసినా మనం ఇంట్లో కలిసి రాదండి. చాలా మటుకు కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. డబ్బున్నప్పటికీ ఏంటంటే సుఖ సంతోషాలు కోల్పోతూ ఉంటాము. అసలు ఇంటికి వస్తే సుఖం అనేదే తెలియదు. చాలామందికి ఏంటంటే సుఖంగా ఉండలేకపోతారు. అలాంటి వాళ్లకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు ఏంటంటే అమావాస్య తిథి ఉన్న రోజండి, మీరు నైట్ కానివ్వండి 12 గంటల తప్ప ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. 6 దాటిపోయిన తర్వాత సాయంత్రం చేసుకుంటే విశేషమైన అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ 6 గంటలకు చేసుకోలేమండి అనుకునేవారు ఏంటంటే 4 గంటలకు కూడా చేసుకోవచ్చు. రాత్రి 10 గంటలలోపు అంటే అమావాస్య ఘడియలు ఉన్నంత లోపు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ అమావాస్య రోజే ఎందుకు, అమావాస్య రోజు చేస్తే ఏమొస్తుంది, నిజంగా అవుతుందా అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుందండి. 100% ఫలితం వస్తుంది, మనం నమ్మకంతో చేయాలి, అమావాస్య రోజు తప్పనిసరిగా ఫలితం అనేది వస్తుంది అని పురాణాలే చెబుతున్నాయి, మన శాస్త్రాలు మన పండితులు చెబుతున్నారు. అమావాస్య అంత అద్భుతమైనదని చెప్పొచ్చు. ఈ అమావాస్య రోజున ఇలా చేసుకుంటే తప్పనిసరిగా మీకు ఉండే సమస్యల నుంచి, మీకు ఉండే బాధల సమస్త సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. మీకు ఎలాంటి దిష్టి దోషాలు ఉండని, ఎలాంటి నరపీడ ఉండని, వాటి నుంచి మీరు త్వరగా కోలుకోవచ్చు, త్వరగా బయటపడవచ్చు. ఇలా అమావాస్య రోజండి చాలామంది నమ్మరు, కానీ ఏదైనా గాలి సోకిన వారికి, ఏదైనా జరిగిన వారికి, అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెట్టే వాళ్లకు కూడా చక్కగా ఈ అమావాస్య తిథి కలిసొస్తుంది. అంత బాగుంటుంది అమావాస్య. మీరేంటంటే 1-2 నిమ్మకాయలను తీసుకోండి. ఇంట్లో సుఖ సంతోషాలు లేనివారు, అలాగే మీ భర్త సరిగ్గా మిమ్మల్ని చూసుకోకపోయినా, అలాగే వచ్చేసి మీ ఇంట్లో ఇక ఆనందాలు లేవు, ఎప్పుడు చూసినా గొడవలు, ఎప్పుడు చూసినా ఏదో ఒక కిరికిరి జరుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇంట్లో వాస్తు బాగాలేకపోయినా, దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నా, ఏదో రకంగా ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే అలాంటి సమస్యల్ని, అలాంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి మీరు ఏంటంటే చక్కగా ఒక నిమ్మకాయను తీసుకోండి. ఒక నిమ్మకాయను తోసుకొని అమావాస్య రోజు 6 గంటల తర్వాత చక్కగా ఇంటి గుమ్మం దగ్గరండి, అంటే సింహద్వారం ఉంటుంది కదా, సగ భాగానికి కోసి అందులో ఒకదానికి కుంకుమ, ఒకదానికి పసుపు అద్ది మీ ఇంటి సింహద్వారం దగ్గర పెట్టండి. ఇలా చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మీకు ఉండే కష్టాలు తీరుతాయి.
ఇంకొక పరిహారం ఏంటంటే రెండు నిమ్మకాయలను తీసుకొని ఒక నిమ్మకాయకు ఒక నిమ్మకాయ మీద ఇంటూ మార్క్ వేయండి. ఇంటూ అంటే మనందరికీ తెలిసే ఉంటుంది కదండి, రాంగ్ గుర్తు అన్నమాట. ఇంకో నిమ్మకాయకి ఏంటంటే కొంచెం కుంకుమ బొట్లు పెట్టండి, లేకపోతే కుంకుమను అద్దండి. చక్కగా అవి రెండు మీరు మీ చేతిలో పట్టుకొని మీకు ఎన్ని గదులు ఎన్ని మూలలు ఉన్నాయో అన్ని గదులలో అన్ని మూలల్లో తిరగండి. ఇలా తిరగడం వల్ల ఏంటంటే మీకు ఉండే ఏవైతే మీ ఇంట్లో ఏవైనా ప్రతికూల శక్తులు అలాగే నకారాత్మక శక్తులు ఇవి ఉంటాయి కదండి, ఇవి మనకు తెలియవన్నమాట. మనతో పాటే మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి కానీ మనకు అర్థం కావు. అవి ఏవైతే ఉన్నాయో ఈ నిమ్మకాయలు గ్రహించుకుంటాయన్నమాట. నిమ్మకాయలు చాలా చక్కగా ఉపయోగపడతాయండి ఈ రెండు పరిహారాలకు. ఒకవేళ లేదంటే మీరు కొన్ని నిమ్మకాయకు మొత్తం కాటుక పూసే టైం ఉంటే కాటుక పుయ్యండి, అలాగే కుంకుమ ఇంకో నిమ్మకాయకు చక్కగా పుయ్యండి. ఏమీ లేదండి, కొన్ని నీళ్లు తీసుకొని కుంకుమలో వేసి అందులో నిమ్మకాయ వేస్తే ఒక నిమ్మకాయ ఎరుపు అయిపోతుంది, ఒక నిమ్మకాయ నలుపు అయిపోతుంది. అవి చేతిలో పట్టుకొని మీకు ఎన్ని అంటే ఎన్ని గదులు ఉన్నాయో, మీరు నిద్రించే చోట కానివ్వండి, మీకు ఏ గదిలో అయితే తీవ్రంగా మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ గదిలో కాసేపు నిలబడండి. ఇలా ఏంటంటే చక్కగా తిరగండి. తిరిగిన తర్వాత మీకు ఉండే సమస్యలన్నీ తొలగిపోవాలనేసి ఇక మీరు మూలల మూలలు అంటే మూలల్లోనే ఎక్కువగా ఉంటాయని అంటూ ఉంటారండి. మీకు ఉండే ఎన్ని మూలలు ఉన్నాయో ఎన్ని గదులు ఉన్నాయో అన్నీ తిరగండి. మీ సమస్యల నుంచి మీరు త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది అని పురాణాలే చెబుతున్నాయి, అలాగే మన పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి, చక్కగా ఉంటుందండి, 100% ఫలితం వస్తుంది. అమావాస్యకు అంత శక్తి ఉంటుంది. అలాగే మీరు అమావాస్య రోజు చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించండి. ఇంట్లో దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి అడుగు పెట్టదని మన పురాణాలే చెబుతున్నాయి. ఇలా చేసుకోవడం వల్ల ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షించబడుతుంది, లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం జరుగుతుంది. అలాగే ఇంట్లో ఏదైనా దరిద్ర దేవత ఉన్నా అలాగే ఏదైనా ప్రతికూల శక్తులు ఉంటే అవి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు మనకు అన్ని కలిసి వస్తాయి, సుఖాలు దుఃఖాలు అవన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం మనకు చక్కగా పండగ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అంతా తిరుగులేని రాజయోగాన్ని మనకు కలుగుతుంది అని చెప్పొచ్చు. కాకపోయినప్పటికీ ఏంటంటే దైవం మీదనే భారం కాకుండా మనం చేసే ప్రయత్నాలు మనం చేసుకుంటే ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిహారాలను చేసుకుని తప్పనిసరిగా మీరు ఏంటంటే మీరు అన్నీ కూడా సుఖాలను అనుభవించవచ్చు. ఒక్కసారి చేయంగానే ఫలితం వస్తుందా అంటే మిగతా అంటే అమావాస్యను విడిచి మిగతా రోజుల్లో చేసుకుంటారు కదా, అంత ఫలితం కన్నా అమావాస్య రోజు చేస్తే డబల్ ఫలితం అనేది వస్తుంది. కానీ నమ్మకము ఉండాలి, విశ్వాసము ఉండాలి, తప్పనిసరిగా పరిహారం అనేది చేసుకోవాలి. ఒకవేళ మీకు పరిహారం రాలేదు అంటే మీరు ఏదో చెడు ఆలోచన గురించి చేసి ఉంటారని అర్థం. అంటే చెడు గురించి ఎప్పుడైనా సరేనండి, మనకు మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి, అందులో మనం కూడా ఉండాలని ఎప్పుడు కోరుకోవాలి. అలా చేసినప్పుడే మనం బాగుపడతాము. ఒకరి మీద ఏడిచి ఒకరి మీద కుళ్ళుకున్నామనుకోండి మనం ఎప్పుడు బాగుపడం. ఇది మాత్రం 100% అండి. మీరు నమ్మకంతో చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి, చక్కగా ఉండండి.